టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. తెలంగాణలో నిరుద్యోగుల నిరసన మరింత ఉధృతమవుతుంది. డిఎస్సికి చదువుకోవాలని నిరుద్యోగులు రోజుకో చోట రోడ్డెక్కుతున్నారు. నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఓయూ సిటీ కాలేజ్ ఏరియాలో రాత్రి నుంచి 200 మంది అభ్యర్థులు నిరుద్యోగులు ధర్నా కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ప్రొఫెసర్ కోదండం స్పందించారు. అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించామన్నారు. అటు ఓయూలోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ పరిణామాలపై ఇవాళ డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మహిపాల్ యాదవ్ గారు ఓయూ స్టూడెంట్ జేఏసీ నుంచి, డాక్టర్ జయరామ్ గారు ప్రజా జేఏసీ చైర్మన్, మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా అందరికీ నమస్కారం. యా మహిపాల్ యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. మహిపాల్ యాదవ్ గారు, నా ఆడియో ఓకేనా మీకు? మహిపాల్ యాదవ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి ప్లీజ్. నా ఆడియో ఓకేనా మీకు? అన్న ఓకే అన్న, ఒక 18 పాయింట్లు ఉంది, ఒక 10-15 నిమిషాలు ఉంటుంది చార్జింగ్. నేను డెఫినెట్గా మహిపాల్ యాదవ్ గారు, ఏంటి సిచ్యువేషన్? ఒక పక్క డిఎస్సి వాయిదా వేయాలి, ప్రధానంగా నిరుద్యోగులు 5 డిమాండ్లు అయితే పెట్టారు, అందులో ప్రధానమైనది డిఎస్సి వాయిదా వేయాలని, కానీ వాయిదా వేసే ప్రసక్తే లేదని ఆల్రెడీ విద్యాశాఖ కమిషనర్ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది కదా. ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్, ఏంటి ఏం చేయబోతున్నారు? నిరుద్యోగులకు మద్దతు ఏ రకంగా ఉంది మీది? అదే సార్, ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి చూస్తుంటే, కట్టుకున్న వాడే కాలేయముడు, కన్న తండ్రే కూతుర్ని చంపిండు, కొడుకుని చంపిండు అన్నట్టు వీళ్ళు పాపం నిరుద్యోగులు ఏరికోరి మా రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ పార్టీ, ఇక కేసీఆర్ మీద కోపంతో దగ్గరుండి ఆ కోమాలో ఉండి ప్రజలంతా చిత్కరించిన వీళ్ళు దొంగలు అమ్ముడు పోతారు అని క్రెడిబిలిటీ లేకపోయినా పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళ భుజాల మీద గెలిపించినందుకు ఇవాళ అసలు చాలా డిప్రెషన్ ఉపయోగిస్తామే దొంగలని దొంగలని అమ్ముడు పోతే ఇవన్నీ ఆ పదాలు ఉపయోగించకుంటే మంచిది. మహేందర్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీ డిమాండ్స్ చెప్పండి. యూ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్, వీఆర్ ఫర్ యూ. యా ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ మహిపాల్ యాదవ్ గారు. మీరు రిపోర్టర్, ఇప్పుడు మాట్లాడేది కాదు కదా, నాకు పబ్లిక్ లో ఉండే ఒపీనియన్, నిరుద్యోగులు చెప్పే ఒపీనియన్ నేను చెప్తున్నా. వాళ్ళు ఇట్లా అనుకున్నారు, అయినప్పటికీ కూడా కేసీఆర్ మీద కోపంతో అది ప్రేమతో గెలిపిస్తే కనీసం చర్చలు జరపలే. నిన్న అర్ధరాత్రి విద్య అంటే నిన్న విద్యాశాఖ ముట్టడి ఉంటే అరెస్ట్ చేసినారు. తర్వాత గోషమల్ స్టేడియంలో కానీ సిటీ కాలేజ్ దగ్గర ఆర్మీ గ్రౌండ్ కు సంబంధించి ఉంటుంది, దాని నుంచి ఆ రాత్రి వాళ్ళు అంటే అన్నం లేదు నీళ్లు లేదు, వాళ్ళు దీక్ష చేసిన వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు 15 కిలోమీటర్లు సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయూ కాలేజ్కి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు వాళ్ళ బాధను అన్ని ఛానళ్ళను పిలిపించుకొని మాట్లాడినారు. పొద్దున తెల్లారి 4:30 దాకా కూడా ఉండి ఉండి అసలు ఆడపిల్లలు ఉన్నారు కాళ్ళు చేతులు పోయిన, అట్లీస్ట్ వాళ్ళతో 10 నిమిషాలు ప్రభుత్వం నుంచి ఒక్కరు వచ్చి కూడా చర్చించకుండా ఇలా 100 మంది పోలీసులను పెట్టినారండి, బాధ అనిపించదా? అయితే మహిపాల్ యాదవ్ గారు, మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, ముఖ్యంగా డిఎస్సి వాయిదా వేయకపోవడానికి గల కారణాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. డిఎస్సి వాయిదా వేయకపోవడంపై మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి, పరీక్షలు వాయిదా వేస్తూ పోతే యువత నష్టపోతారంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అందుకే మేము వాయిదా వేయట్లేదు, వాయిదా వేయడం వల్ల మాకు వచ్చే నష్టం అంటూ ఏం లేదు, కానీ వాయిదా వేస్తే ఖచ్చితంగా కూడా నిరుద్యోగులే నష్టపోతారు. ఒక పరీక్షలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు మరో పరీక్షలో ప్రయత్నిస్తారు, అందుకే ఖచ్చితంగా కూడా వాయిదా వేయట్లేదు అనేది రేవంత్ రెడ్డి వెర్షన్. ఏమంటారు ఇప్పుడు రేవంత్ స్పందన, తాజా స్పందన ఇది? సార్ ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక ఎగ్జామ్ సార్, బీఈడీ డిఈడి చేసిన వాళ్ళకు ఉన్నది ఒక డిఎస్సి ఎగ్జామే కదా, ఇంకా తర్వాత ఎగ్జామ్స్ దరిదాపులలో లేవు. యాక్చువల్ గా వీళ్ళు పోస్ట్ పోన్ చేయమని కూడా అడగకపోతుండే, వీళ్ళు టెట్ ఎగ్జామ్ పెట్టి 1 మంత్ అవుతా ఉంది. ఒకటి ఈ డిఎస్సికి ముందే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ అని ఒకటి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అని రెండు పెట్టడం వల్ల వాటికి కూడా ఈ బీఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉండడం వల్ల దానికి చదవడం వల్ల కూడా అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఒకవేళ వీళ్ళు డిఎస్సి అదే టైంకు జరపాలనుకుంటే కూడా ఈ 3 ఎగ్జామ్స్ పెట్టకపోతే ఇంత ప్రాబ్లం ఉండకపోతుండే. మళ్ళీ వీళ్ళు టెంటేటివ్ అని ఒక పదం వాడినారట డిఎస్సి దాంట్లో తాత్కాలికంగా, దాన్ని ఇప్పుడు పర్మనెంట్ గా ఇదే డేట్ ఉంటుందని ఇప్పుడు చెప్తా ఉన్నారు. సరే ఈ టెంటేటివ్ అని కూడా పక్కన పెడితే వీళ్ళు టెట్ కానీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్
సంబంధించి కానీ డివిజనల్ అకౌంట్ జాబ్ ఈ మూడు జాబ్లకు చదివి మేము రోబోలో మన్నా మాకు కనీసం ఒక 1 మంత్ అన్న గ్యాప్ ఉండదా? మేము అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా చూస్తున్నా, రైట్ రైట్ మహిపాల్ యాదవ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజుగారు జాయిన్ అయ్యారు. నమస్తే రాజుగారు, మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే ముందు మనం ప్రజా జేసీ చైర్మన్ జయరామ్ గారు వెర్షన్ విందాం. జయరామ్ గారు చెప్పండి. జయరామ్ గారు ఏంటి చూస్తున్న పరిణామాలు మొత్తం? గత కొన్ని రోజులుగా కూడా నిరుద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారు ప్రధానంగా 5 డిమాండ్లు పెట్టారు. ముఖ్యమైనది డిఎస్సీ వాయిదా. డిఎస్సీ వాయిదా అయితే లేదు అని చెప్పి నిన్నే తెలిపింది. కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ వాయిదా వేస్తే నిరుద్యోగులకే నష్టం అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఏంటి మీ స్పందన? మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఒకటి, ప్రభుత్వ వైఖరి ఎప్పుడు కూడా ప్రభుత్వ వైఖరి లాగానే ఉంటుంది. అది ప్రజల వైఖరి కాదు. ప్రభుత్వ వైఖరి ఎప్పుడైనా కూడా ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా, వాళ్లకు వీలు పడే విధంగా, వాళ్లకు పూర్తి స్థాయిలో కనుక వాళ్లకు బెనిఫిషియరీ లాగానే ఫీల్ అవుతుంది. తప్పితే వాళ్ళకి పెయిన్ గా ఉన్నట్టు ఏ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా ఫీల్ కాదు. సో అది సరైన విధానం కాదు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిరుద్యోగులు ఎంత డిప్రెషన్ లో ఉంటారు, ఎంత నెసెసిటీ ఉంటుంది ఉద్యోగము, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా, ఇది ఒక్కరోజు 2 రోజులో, నిన్ననే మొన్ననో తెలంగాణ వచ్చేసింది, ఇప్పుడు తెలంగాణ లోపల 4 నెలలు 5 నెలలు అనుకుంటే వేరు విషయం. ఇది గత 10 సంవత్సరాలుగా మోసపోయి 11వ సంవత్సరం అడిగిపెట్టిన తర్వాత మోసపోస్తున్నాము అని తెలిసి పదే పదే ఏదో ఒక షాక్తోని కారణంతో చెప్పుకుంటూ పోతే అది డెఫినెట్ గా బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వం గమనించాలి. దానికంటే జయరామ్ గారు అసలు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, ఈ విషయం గురించి అర్థం కాని వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకు నిరుద్యోగులు డిఎస్సీ వాయిదా వేయాలనుకుంటున్నారు? ఒకటి. రెండు, ప్రభుత్వం ఎందుకు వాయిదా వేయట్లేదు? ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల కోసమే మేము వాయిదా వేయట్లేదు అని చెప్తున్నారు కదా, అది సమర్థనీయమా? ఒకటి, న్యాయం చేసేందుకే అనేట ఒక స్టేట్మెంట్ వాడారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే డిఎస్సీ మేము వాయిదా వేయట్లేదండి రేవంత్ రెడ్డి. ఒకటి, ప్రజా జేసీ డెఫినెట్ గా నిరుద్యోగులతోనే ఉంటుంది. నిరుద్యోగులతోనే వెనువెంటనే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిరుద్యోగులకు ఉంటుంది. ఈ సమస్య కాదు, ఏ సమస్యను కూడా రాష్ట్రం లోపల కూడా ప్రజా జేసీ ప్రజల పక్షానే ఉంటుంది, అంటే డౌట్ ఏం లేదు. సో ఇట్స్ అ వెరీ క్లియర్. ఇంకొక విషయం వచ్చేస్తే ఎందుకు నిరుద్యోగులు వాయిదా వేయాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారంటే ఒకేసారి వెంటనే ఎగ్జామినేషన్స్ కు అపియర్ కావడానికి కానీ, లేకపోతే కొంత బ్రేక్ కావాలని కోరుకోవటం కానీ, కొంత స్ట్రెస్ లోపల ఈ ఎగ్జామ్ రాయాలా, ఆ ఎగ్జామ్ రావాలా, రాయాలా, ఏది రాయాలా అనేదానికి ఒక కన్ఫ్యూజన్ లో కానీ, ఇదంతా భ్రమలలో కానీ విద్యార్థి లోకాన్ని పెట్టేసి, నిరుద్యోగ లోకాన్ని పెట్టేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి మమా అనిపించేసి చేతులు దులుపుకోవాలి అనుకునే పద్ధతి ఒకవేళ కనుక అవలంబించినట్టు అవుతే ప్రభుత్వము, అది సరైన విధానం కాదు. ఇప్పటికిప్పుడుగా మీరు త్వరగా చేసేసి త్వరగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికే వీళ్ళు త్వరగా కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి దాంట్లో మళ్ళీ ఈ తప్పులు ఆ తప్పులు దొర్లినట్టు అవుతే మళ్ళీ కోర్టుకు వెళ్లేసి మళ్ళీ వాయిదాల పర్వం జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం చేసినదే కదా, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయాల్సింది. ఇట్లా కాకుండా ఏదైనా క్లియర్ కట్ గా ఒక ఎగ్జామ్ కు ఇంకొక ఎగ్జామ్ కు అట్లీస్ట్ 45 డేస్ గ్యాప్, అట్లీస్ట్ 30 డేస్ గ్యాప్ తోనైనా కండక్ట్ చేసినట్టు అవుతే వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. దాంతో పాటు వచ్చేసి విద్యార్థులతో పాటు నిరుద్యోగులు వాళ్ళు చేసే పనులను వాయిదా వేసుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళు టెంపరీగా కొంత రిలాక్సేషన్ కోరుకోవడం కానీ, కొంత సమయ అనుకూలత ఉంటుంది. దీన్ని భావించాలి ప్రతి ఒక్కరు. తెలుసు, నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఇంట్లోనే దుప్పటి కప్పుకునే పడుకోరు. వాళ్ళ వాళ్ళ పనులలో కొంత డిఫరెంట్ గా ఉంటారు బతకడం కోసం. భార్యా బిడ్డలు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, కుటుంబ బాధ్యతలు డిఫరెంట్ గా వాళ్ళ మీద ఉంటే ఒక యంగ్స్టర్ దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఈ వేవ్ టైం వేవ్ కూడా కోరుకుంటారు. అంటే ఈ రోజు ఒకేసారిగా ఈ మొత్తం అన్ని కలగూర గంపలాగా కండక్ట్ చేసినట్టు అవుతే అది ఇబ్బందికరమైన పరిణామమే. అది ప్రజలకు మంచిది కాదు, విద్యార్థి లోకానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది ప్రభుత్వము గుర్తెరిగి ఒక గురుతర బాధ్యతగా తీసుకొని
ఇది ప్రజల సమస్య కాదు, ప్రభుత్వ సమస్య లాగా తీసుకొని ఇంతకు ముందు జరిగిన అన్యాయమే మళ్ళీ అన్యాయం జరగకుండా, ఇంతకు ముందు జరిగిన తప్పులే మళ్ళీ అవి దొరలకుండా అది చూసినట్టు అయితే అది బాగుంటుంది. ఆ విధంగా కనుక చేసినట్టు అయితే డిఫరెంట్ గా విద్యార్థులు ఆకాంక్షిస్తారు. రాజుగారు నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలు ఏంటనేది తెలుసు. గతంలో మీ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మీద కూడా నిరుద్యోగులు కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ఒక్క డిఎస్సీ వాయిదా విషయంలో ఒక క్లారిటీ అయితే కొద్దిసేపటి క్రితం ఇచ్చారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే మేము పరీక్షలు వాయిదా వేయట్లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటి టోటల్ ఈ పరిణామాల మీద ఏమంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా ఉంది. ఏ అబద్ధాలు అయితే చెప్పి నిరుద్యోగుల జీవితాలలో ఆశ్చర్యం నింపి గత ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేస్తూ మేము అధికారంలోకి వస్తే 25-30 వేల తోటి మెగా డిఎస్ఎంఐ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు డిఎస్సీ నోటిఫికేషన్ లో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారో ఒకసారి మీరే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మామూలు సభలో నిరుద్యోగుల కోసమే మేము ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మన మీడియాలో నేను వింటున్నాను. అదే నిరుద్యోగులు మళ్ళీ 2000 మంది అక్క చెల్లెలు అన్నా తమ్ముళ్ళు రాత్రి 2-3 ఉస్మాన్ యూనివర్సిటీలో 6 గంటల వరకు కూడా పడిగాల్పులు కాల్పోవాల్సిన సందర్భం వచ్చింది. అంటే నువ్వు ఏ నిరుద్యోగుల కోసం నువ్వు మంచి కోసం ఆలోచిస్తున్నావు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న మా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఒక వినతి పత్రం ఇద్దామని వెళ్లిన వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి మహిళలు వరకు చూడకుండా సిటీ కాలేజీలో రాత్రి 1-2 గంటల వరకు కూడా అక్కడే తాగడానికి నీళ్లు గాని తినడానికి తిండి గాని లేని పరిస్థితి అక్కడ చూస్తుంటే వాళ్ళందరూ కలిసి రాత్రి రెండు గంటల రాత్రికి నడక ప్రయాణం చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 6 గంటల వరకు కూడా ఇక్కడ ధర్నాలు చేసిన సందర్భం అది. ఈ రోజు ఏ ఒక్క మీడియా గాని రేవంత్ రెడ్డికి ఒత్తాసు పలికే ఒక్క మీడియా కూడా వాళ్ళను చూపించలేదు. వాళ్ళను అర్ధాంతరంగా 6 గంటలకు అరెస్ట్ చేసిన సందర్భం గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి పిసిసి అధ్యక్షులు నేటి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉండి మేము అధికారంలోకి వస్తే అరెస్టులు ఉండవు, నిర్బంధాలు ఉండవు, స్వేచ్ఛగా ప్రజా పరిపాలన చెప్తున్న మీ మాటలన్నీ అబద్ధాల మూటలుగా చెప్తున్నాం. ఈ రోజు మీరు అధికారంలోకి వస్తే 2 లక్షలతో మొదటిసారే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, క్యాలెండర్ ఇయర్ అని పెట్టి చెప్పారు. కాంగ్రెస్ అయితే ఒక వెర్షన్ వినిపిస్తుంది నిరుద్యోగులకు న్యాయం చేయడానికి, లేదంటే మేము ఒకవేళ వాయిదా వేస్తే నిరుద్యోగులకు నష్టపోతారు అనేటటువంటి వెర్షన్. మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకు కాంగ్రెస్ వాయిదా వేయట్లేదు? మీరేమనుకుంటున్నారు ఎందుకు కాంగ్రెస్ వాయిదా వేయడం లేదంటే ఈ రోజు ఏ వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకొని వెంటనే గత నెల 11 తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, 25 నుండి 30 తారీఖు వరకు హాస్టల్ వాడని ఎగ్జామ్ జరిగింది. అంటే వాళ్ళు చదువుకోవడానికి టైం కానీ చదువుకోవడానికి అవకాశాలు కానీ లేవు. వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎంతో మంది హాస్టళ్ల పంటి క్యాంపస్ ప్రైవేట్ హాస్టళ్లలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండుకుంటూ చదువుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు, ఏ ఒక్క నిరుద్యోగులకు కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చూసుకొని వాళ్ళకు బాగుంటుంది, దీని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయకుంటే బాగుంటుంది అని అంటుండ్రు. మళ్ళీ ఎందుకోసం అంటారు? ఎవరికి లాభార్జన కోసం మాట్లాడుతుండ్రో ఆ మాటలు అర్థం కావడం లేదు. ఒకవేళ నిరుద్యోగుల కోసం అయితే అక్క చెల్లెళ్ళు రోడ్ మీదకి వస్తున్నారు, వాళ్ళ మంచి కోసం ఆలోచించే వాళ్ళు అయితే నెల రోజులు 2 నెలలు 45 రోజులు 15 రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. అది ఎందుకు చేయదు? మళ్ళీ వాళ్ళ మంచి కోసం ఆలోచించినప్పుడు పోస్ట్ పోన్ చేయడానికి నీకు ఏమి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? పోనీ 25,000 మెగా డిఎస్ఏ అని చెప్పినావు, 25,000 వేయట్లేదు, 11,000కే క్లియరెన్స్ ఇచ్చినావు. అది కూడా గతంలో 9,000కు కేసీఆర్ గారి ప్రభుత్వము గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 2,000 యాడ్ చేసినావు. నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు 1,500, 2,000 పెంచుతా అన్నావు, గ్రూప్ 2 3,000 అన్నావు, గ్రూప్ 3 4,000 అన్నావు. మళ్ళీ ఈ ఉద్యోగాలకు ఏ ఒక్కటి నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన వాటినే కొంత 5వ 10వ 11వ లెక్క యాడ్ చేసి ఇస్తున్నావు. వాళ్ళ మంచి కోసం ఆలోచించినప్పుడు నువ్వు పోస్ట్ పోన్ చేయడానికి నీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి? అంటే టెక్నికల్ గా మీరు అసెంబ్లీలో గద్దంలో
ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాట ఏంటండి, మేము అధికారంలోకి వస్తే 1:100 తీసుకోవచ్చు, దాన్ని తీసుకోవడంలో తప్పేముంది అని మాట్లాడారు. మళ్ళీ అదే వాళ్ళు ఈ రోజు టెక్నికల్ ప్రాబ్లం వస్తుందని మాట్లాడుతారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయడానికి కూడా టెక్నికల్ ప్రాబ్లం వస్తుందా? కాంగ్రెస్ ఏమంటుంది? కాంగ్రెస్ వెర్షన్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి గారు ఉన్నారు. నమస్తే వెంకటస్వామి గారు. నమస్కారం వెంకటస్వామి గారు. యా వెంకటస్వామి గారు, అందరూ మాట్లాడింది, మన ప్యానలిస్ట్ అందరూ మాట్లాడినంత కూడా విన్నారు. అందరూ కూడా డిఎస్సి వాయిదా వేయాలి, నిరుద్యోగుల డిమాండ్లు స్వాగతించాలి అనే కదా అందరూ చెప్తున్నారు. ఈవెన్ కోదండరామ్ కూడా రెస్పాండ్ అయ్యారు. కోదండరామ్ కూడా అదే అన్నారు, తాను విద్యార్థుల పక్ష, నిరుద్యోగులు విద్యార్థుల పక్షం ఉంటానని చెప్పారు. అలాగే టీజీపీఎస్సి చైర్మన్ కి ఆయన ఫోన్ చేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది పరిగణలోకి తీసుకోవాలని. ఏంటి మీరు మాత్రం ఎందుకు ఒకటే వైఖరి తీసుకుంటున్నారు? అందరి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్ర సహా ప్రేక్షకులు కూడా అందరు వినాల్సింది ఏంటంటే, ముందు 10 సంవత్సరాలుగా ఏం నోటిఫికేషన్స్ ఏది సరిగా చేయనటువంటి టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వర్ణించినట్టు. ఇది ఈ డిఎస్సి వాయిదాకు సంబంధించి నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. సరే, ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అన్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది 10 రోజులు గ్యాప్ లేదు, 20 రోజులు గ్యాప్ లేదు అని అంటే మనం అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కష్టమైంది. అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే లేరు, నోటిఫికేషన్ ఇస్తే లేరు, ఎగ్జామ్ పెడితే లేరు అని ఒక పక్కన ఇదే టీఆర్ఎస్, ఇదే బీజేపీకి సంబంధించిన నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇంకో పక్కన మేము ఎగ్జామ్ పెడతాం నాయన అని అంటే కొంతమంది పిల్లల్ని ముందు పెట్టి ఇలా ఎగ్జామ్ వాయిదా వేయాలి. ఓకే, వాయిదా వేయడానికి ఏదైతే సైంటిఫిక్ గా అవసరం ఉందో డెఫినెట్ గా దాన్ని చర్చిద్దాం. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ నీడెడ్ డెఫినెట్ గా మేము కూడా సజెస్ట్ చేస్తాము. దాని మీద ఇప్పుడు కోదండరామ్ గారు కూడా చెప్పిన అంటున్నారు కదా, సో ఇప్పుడు ఎక్కడ ధర్నా జరిగింది? చర్చించే చర్చించడం అనేది అసలు ఎక్కడ జరగట్లేదు కదా. గతం నుంచి కొంతమంది నిరాహార దీక్షలకు కూడా దిగారు, ఆమరణ దీక్షలకు దిగారు, అప్పుడు కూడా చర్చించలేదు. కేవలం ఎన్ఎస్యుఐ నేతలతో చర్చిస్తే సరిపోతుందా? మీరు అర్థం చేసుకోవాలి అంటే పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేవలం ఎన్ఎస్యుఐ నాయకులతో చర్చిస్తే ఏం తెలుస్తుంది? మీకు కూడా కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, కొంత గ్యాప్ ఇస్తే ఏమవుతుంది పరిస్థితి? ఈ ఆందోళన మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్ బై ది బీజేపీ అండ్ టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసింది. నిజమైన విద్యార్థులు, నిజమైన నిరుద్యోగులు, నిజమైనటువంటి ఉద్యోగార్థులు అందరూ కూడా తొందరగానే ఎగ్జామ్ జరగాలనేటువంటి కోరికతో ఉన్నారు. కోదండరామ్ కూడా వాళ్ళతో కలిసారంటారా మరి? కత్తి వెంకటేశ్వరన్న మీరు మాట్లాడుతున్న మాట పచ్చి అబద్ధం. ఒక్క నిమిషం రాజుగారు, ప్లీజ్ రాజుగారు, మధ్యలో ఎంటర్ అవ్వద్దు ప్లీజ్. ఎవరికేం అర్థం కాదు. ఈ రోజు మీరు రాత్రి 2 గంటల రాత్రి ఉపా యూనివర్సిటీలో సిటీ కాలేజ్లో ఎంతమంది మహిళలు అక్క చెల్లెళ్ళు అన్నారు ఒకసారి మీరు చూసుకోండి సోషల్ మీడియాలో. దాన్ని మీకు సంబంధించిన ఒక్క నిమిషం రాజుగారు విద్యార్థులు లేకపోతే నిరుద్యోగస్తులు ఉద్యోగార్థులకు నిజంగా నీడ్ ఉంటే డెఫినెట్ గా చర్చ చేద్దాం. ప్రభుత్వ పరంగా ఎవరైనా ఒకరు, ఇప్పుడు కోదండరామ్ గారు వచ్చినారు, కోదండరామ్ గారు కూడా మా మిత్రపక్షమే కాబట్టి వారు కూడా వచ్చినారు, వారు కూడా చర్చ చేస్తున్నారు, వారి సజెషన్ కూడా తీసుకుంటాం. మాకు సంబంధించిన బల్మూర్ వెంకట్ కూడా చేసినాడు, మేము ఉన్నాం, అందరం కలిసి ఒకవేళ నీడ్ ఉన్నట్టేది ఉంటే డెఫినెట్ గా దాన్ని పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే డెఫినెట్ గా చేద్దాం, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ సీఎం గారి ప్రకటన లేటెస్ట్ గా సీఎం గారి ప్రకటన ప్రకారం అయితే అసలు పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ కనబడలేదు వెంకటస్వామి గారు. ఏవైతే ఉద్యోగాలు మనం ఇవ్వాలనో వాటిలో ఇబ్బంది వస్తుంది, మనం ఎంత త్వరగా వీలైతే. మన టార్గెట్ కూడా మాకు కూడా ఉంది కదా, మేము వాగ్దానం చేసినాం 1 సంవత్సరంలో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. సో ఆ కొన్ని 100 రోజులు ఇస్తామని చెప్పినాం, కొన్ని 1 సంవత్సరంలోపు ఇస్తామని చెప్పినాం. ఆ టార్గెట్ ను కూడా మేము దృష్టిలో పెట్టుకొని తర్వాత వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మూవ్ అవుతున్నాం. సో దీంట్లో టెక్నికల్ గా కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించిన కష్టం ఉన్నట్టుంటే డెఫినెట్ గా వాటిని పరిశీలన చేద్దాము, వాటితోటి సామరస్యంగా కూర్చొని మాట్లాడి ఎవరైతే ఇప్పుడు విద్యార్థుల తరఫున ఇప్పుడు మహేందర్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నారు, జయరామ్ సార్ మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడితే డెఫినెట్ గా సొల్యూషన్ దొరుకుతుంది. నేనేమంటున్నా అంటే జరిగినటువంటి 2 ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్,
దాంట్లో పోటీ పెట్టేటువంటి గ్రూప్ వన్ పోటీ పెట్టేటువంటి కొంతమంది దీంట్లో ఉంటారు. దీనికి అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామే కాబట్టి ఆ ఎగ్జామ్ పరంపర కొనసాగితే కంటిన్యూటీ ఉంటే నష్టమేం లేదనేది ఒక ఎడ్యుకేషనిస్ట్ గా నాకున్నట్టు. దీనికి విరుద్ధంగా విద్యార్థుల యొక్క మనసులో లేదు మాకు పోస్ట్ పోనే బిఎస్సీ కావాలంటే జయరామన్ అంటున్నాడు వెంటనే ఉద్యోగాలు డెఫినెట్ గా ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశంతో బిఎస్సీ కండక్ట్ చేస్తున్నామన్న. బిఎస్సీ కండక్ట్ చేసినటువంటి దాదాపుగా ఒక రెండు నెలల లోపే రిజల్ట్స్ ఇచ్చేసి వాళ్ళకు ఒక పోస్టింగ్ ఇచ్చినట్టు ఏదంటే ఇప్పుడు స్కూల్స్ లో చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఇమ్మీడియట్ గా ఈ అకాడమిక్ ఇయర్ లోనే ఫిల్ చేసేటువంటి సదుద్దేశంతో మేము ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాం. దాన్ని ఒక 10 రోజులు 5 రోజులు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా డెఫినెట్ గా మేము ఆలోచిస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము కూడా తీసుకెళ్తాం, కోదండ రామగారు తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. డెఫినెట్ గా ఇది నిరుద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ గవర్నమెంట్, విద్యార్థుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. డెఫినెట్ గా మీరు చెప్పినట్టే ఇంత సామరస్యంగా చర్చల పూర్వకంగా కనుక ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉంటే అంత సంతోషిస్తారు వెంకటస్వామి గారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అనలేదు. నిరుద్యోగులతో ఆందోళన చేస్తున్న వారితో చర్చించేవారే లేదు. కేవలం ఒక పార్టీ మీద రాజకీయాలు ముద్ర వేసి వారిని అలా వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళతో చర్చిస్తేనే కదా మీకు ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం కోరుతారనేది పొందుతారో మీకు తెలుస్తుంది. ఓకే ఓకే, మహిపాల్ యాదవ్ గారు ఏమంటారు? మహిపాల్ యాదవ్ గారు అన్మ్యూట్ చేయాలి, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మహిపాల్ యాదవ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, మీ వాయిస్ రావట్లేదు. ఒక 2-3 నిమిషాలు చెప్తా. అంటే ప్రొఫెసర్ కత్తి వెంకటసామన గాని చందన గాని వాళ్ళు ఇండ్లలో ఉన్నారు, బిజీ ఉండొచ్చు. నేనేమంటలేదు, నేను ఇప్పుడు ఉన్నది ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నా సార్. నాకు ఇప్పుడు మొన్న కేసీఆర్ మీద నేను ఎట్లా కొట్లాడినామో మీరు చూసినారు. నా కాంగ్రెస్ మీద ఏం కోపం లేదు, బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కరు కూడా, నేను అనేది ఏంటంటే వెబ్సైట్ ఉంటది కదా గవర్నమెంట్ కి సంబంధించి ఒక పోల్ పెట్టడమో సర్వే లాగా అడగండి, అడిగితే వాళ్ళ నుంచి కూడా. హలో, రైట్ మహిపాల్ యాదవ్ గారు, మీది చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను మళ్ళీ మరోసారి మీ దగ్గరకు వస్తాను. నేను చెప్పేసి ఒక 2 నిమిషాలు అయిపోతుంది, 1 మినిట్. హలో, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు సార్, నేనే వీళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళు గారు. ఈ అబ్బాయిని పేరు రవీందర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ పిలిస్తేనే నేను వచ్చిన, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఎవరికి ఓటేయమని కూడా నేను చెప్పను. నేను అట్లీస్ట్ మీరు వచ్చి కలిసి మాట్లాడండి. ఒకటి, ఇంకొకటి, గ్రూప్ 2 వాయిదా వేసినప్పుడు మరి అక్కడ కోచింగ్ సెంటర్లు అది లేదా? గ్రూప్ 2 ఒక న్యాయము, డిఎస్సీ వాళ్ళకు ఒక న్యాయమా? మరి అక్కడ కోచింగ్ సెంటర్లు అట్లాంటి, ఇప్పుడు రియాసార్కి కోచింగ్ సెంటర్ ఉంది, ఆయన మాఫియానా? అట్లా అనొద్దు సార్. ఇంకొకటి, మా బాధ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళని మేము ఎవరు పిలవట్లేదు, వాళ్ళంతట వాళ్ళు. మరి వాళ్ళు వస్తున్నారు, నిన్న రాకేష్ రెడ్డి గారు కూడా వస్తే అన్న మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకొని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టారు. నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కరు కాళ్ళు మోకి చేతులు మోకి 40-50 ఓట్లు వేసిన వాళ్ళని చెప్పినాం. మేము అనేది ఏంటంటే గ్రౌండ్ గా ఇప్పుడు కత్తి వెంకటసామి అన్న స్టూడెంట్ చాలా మంది ఉంటారు, అన్న కావచ్చు, మీరే డైరెక్ట్ గా నేరుగా వచ్చి ఓయూ లైబ్రరీ, చిక్కడపల్లి లైబ్రరీ, జిల్లాలో ఉన్న లైబ్రరీలో మీరు అనుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది. మెజారిటీ వాళ్ళు ఏమనుకుంటారు అదే చేయండి, కానీ మీకేం చెడ్డ పేరు వస్తుంది, అది మేము తట్టుకోలేకపోతున్నాం, అది రాను. మీరు పోస్ట్ పోన్ చేసినా చేయకపోయినా 11,000 మందికే జాబ్ వస్తుంది, కానీ కొన్ని లక్షల మంది దృష్టిలో మీరు విలన్ గా మారిపోతారు. అట్లా మారిపోవద్దు అనేది మా కోరిక. ఇంకొకటి, కోచింగ్ సెంటర్లో మాఫియా ఉందనుకుంటే ఆ మాఫియాను అరికట్టాల్సిన అధికారం మీ దగ్గర ఉంది కదా, ఆ కోచింగ్ సెంటర్ల పేర్లు మాకు చెప్పండి కదా. మరి చెప్తే నిరుద్యోగులు ఆ కోచింగ్ సెంటర్లకు పోకుండా ఉంటారు కదా. మీరు అట్లా చెప్పకూడదు, అట్లా చెప్పకపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే అది ఇప్పుడే కాదు, గత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా మీరు అరికడతారన్నది మాకు లేదు. బట్ వాళ్ళు 30 రోజులలో కోచింగ్ సెంటర్ ఎవరు కోచింగ్ పోస్తారు, రివిజన్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ మీద అప్పుడు ఓడిపోవడానికి వీళ్ళు 2 నెలలు పుస్తకాలు పక్కకు పెట్టండి, కాంగ్రెస్ ని గెలిపియండి అని అంటున్నారు కదా. దానివల్ల అకాడమిక్ ఎడ్యుకేషన్ కొంత మరిచిపోయి మళ్ళీ చదువుతున్నారు సార్. మధ్య మధ్యలో ఈ టెట్ పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, సోషల్ వెల్ఫేర్ పెడతారని
పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేరు, డివిజనల్ అకౌంట్ పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడు ఆ రాజకీయాల నుంచి ఉన్న సబ్జెక్ట్ పక్కకు పడేసి అకాడమిక్ సైడ్ గాడిన పడుతున్నారు. మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నా, మీరు అంటే మీరు తెలుసుకొని చేయండి. ఏదో మైపాలని చెప్తున్నాను, ఇక ఇక్కడ ఒక 10 మంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చి నిలబడ్డరు. మీరు పోస్ట్ పోన్ చేస్తే మంచిదా కంటిన్యూ చేస్తే మంచిది మీరు చెప్పండి. చేస్తే మంచిది ఒక్కసారి చూడండి సార్, నేనేం అరేంజ్ చేయలేదు. చెప్పండి మీకు ఏం కావాలో, మీకు ఏం కావాలో చెప్పండి. అంటే నేను ఏంటంటే వాళ్ళు ఏమో బిజీ లైఫ్ లో ఉండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ అభ్యర్థులతో చెప్తున్నా. వీళ్ళు ద్వేషానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురి కావద్దు అనేదే మా ఆశ. ఎందుకంటే మీకు నష్టమే, నిరుద్యోగులకు నష్టమే. ఒకవేళ మీరు సర్వే చేయండి, జెన్యున్ గా తెలుసుకోండి. గ్రూప్ టూకి అవకాశం ఇచ్చినప్పుడు డిఎస్సి కూడా మీకు 90 రోజులు ఇవ్వకపోతే 30-40 రోజులు ఇవ్వండి సార్, తప్పు లేదనేది మేము రెండు చేతులు జోడించుకుంటున్నాం. ఒకవేళ మాఫియా ఉంటే మాఫియాను అరికట్టండి. మీకు పిల్లల మీద ప్రేమ ఉంటే ఎట్లాగూ మరి ఒక కార్డు ఇస్తానారు 5 లక్షలు, అది మీరు కార్డు కూడా ఇవ్వచ్చు, మాఫియాను కూడా అరికట్టవచ్చు. మీరు చెప్తున్నా, మీరు మాఫియాను అరికట్టిన తర్వాత ఆ మాఫియా కీళ్ళు ఎందుకు పోతారు? అధికారం మీ చేతులు ఉంది. 30 రోజుల్లో ఎప్పుడు కోచింగ్ తీసుకోండి సార్, దయచేసి 30 రోజుల 40 రోజుల 50 రోజుల కొంచెం చూడు. నాకు ఆడపిల్లలు ఫోన్ చేసి అన్న చచ్చిపోవాలనిపిస్తుందని అంటే నేను నా దగ్గర అధికారం లేదు చెల్లె అని సత్తుపల్లిలో కానీ నిర్మల్ కామరేడ్ నుంచి. రైట్, ఓకే ఓకే ఓకే. కత్తి వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు ఇప్పుడు ఏమంటారు? ఆయన చాలా రెండు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారా, రెండు వ్యాలిడ్ పాయింట్స్ కూడా తీసుకుందాం. ముఖ్యంగా చర్చించండి, మాతో చర్చించండి, నేరుగా వచ్చి చర్చించలేకపోతే ఒక పోల్ పెట్టండి అంటున్నారు. అందరు ఈమెయిల్ ఐడి తీసుకుని పెడతారు, ఏ రకంగా పెడతారు, ఒక వ్యాలిడ్ పోల్ పెట్టండి, మెజారిటీ అభిప్రాయం ఏది ఉంటే అదే చేయండి అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో కంప్లీట్ చేసి అయిపోతుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీర్మానం మళ్ళా క్యూ న్యూస్ లో పోల్ పెట్టండి సార్, 83% 90% దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన అభిమానులు కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ లో సరే వాళ్ళని పక్కన పెడితే డిఎస్సి వాళ్ళే వచ్చి ఓటేస్తారు, వేరే వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం లేదు. 80 నుంచి 90 మధ్యలో వచ్చింది. కావాలంటే మీరు క్యూ న్యూస్ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా నన్ను పోల్ పెడితే ఏమొచ్చిందని మీరు మళ్ళా నన్ను అడగండి. ఆయన మా ఆయన బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు కదా. దయచేసి మీరు బీఆర్ఎస్ ఏం మాట్లాడతాడంటే గతంలో ఆయనతోటి మాట్లాడితేనేమో అప్పుడు అప్పుడు పాలకపక్షం కేసీఆర్ ప్రభుత్వం మీద అన్నాడు. ఇప్పుడు అదే అమ్మాయి మొన్న ధర్నా చేస్తే టీఎస్పీఎస్సీ దగ్గర అమ్మాయిని టీఆర్ఎస్ ఉలుగొలుపుతారు, టీఆర్ఎస్ శంకిని అని మాట్లాడుతుండ ఒక ఆడపిల్లని పట్టుకుని ఆ మాటలు మాట్లాడొచ్చా మల్లన్న గారు? చెప్పు కథ ప్రొఫెసర్ వెంకటస్వామి గారు. నేనేం అరేంజ్ చేయలేదు, నేను మూలకు కూర్చుంటే మన మాటలు నేను వచ్చి కావాలంటే అడగండి. జీనియస్ ప్రేక్షకులు చూస్తున్నాయా, మీకు ఏం కావాలి అడగండి. మీరు గట్టిగా చెప్పండి, మీకు ఏం కావాలను కాంగ్రెస్ ను తిట్టాలన్న మాట వస్తలేదు. ఎందుకంటే 5-6 నెలల క్రితమే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ పిల్లలైతే నేను ఎక్కడ చెప్పలేదు గానీ పిల్లలందరూ కాంగ్రెస్ కోటేమని కాలు మొక్కిన వాళ్ళు ఎట్లయినా 11,000 మందికి జాబ్ వస్తుంది సార్ 30 రోజులలో. ఏం కోచింగ్ సెంటర్ పోరు, వాళ్ళే చదువుకుంటారు 30, 40, 50. దయచేసి మీరు మొత్తం చర్చలను జరపండి, మళ్ళీ అడగండి క్యూ న్యూస్ లో. దయచేసి మీకు మంచి పేరు వస్తుంది సార్. లేదు, టీవీ వాళ్ళు ఎన్ని రోజులు డిబేట్ పెడతారు, ఈ ఎగ్జామ్ దగ్గర వచ్చింది. టీవీ వాళ్ళు డిబేట్ పెడితే ఇంత దాకా వచ్చింది కానీ వాళ్ళు పెట్టాలి. సరిగా మీరు అడగండి తీర్మార్ మళ్ళీ నన్ను అడగండి. కోదండ రామ్ సార్ కూడా ఇలా పాజిటివ్ గానే చెప్పిండట. దయచేసి సార్ మాకు జాబ్ అడగట్లేదు సార్, మీరు తర్వాత మెగాటీఎస్ వేసినా వేయకపోయినా ఇప్పుడు వయసు అయిపోతుంది, మేము నెక్స్ట్ దానికి ఎలిజిబుల్ కాదని కొందరు, తర్వాత మాకు టైం సరిపోతే స్ట్రెస్ అవుతుందని మరికొందరు, డబ్బులు పంపిస్తలేరు, అనేక ప్రాబ్లమ్స్, 30 రోజులు 40 50 మీ వీలును బట్టి, లేదంటే మీరు అడిగేసేయండి ఆ క్యూ న్యూస్ లో మళ్ళీ ఒకసారి పోల్ పెట్టేయండి. ఒకవేళ B6 లో పోల్ పెట్టేయండి సార్, ఇంకో B6 అయితే కొంచెం కాంగ్రెస్ కొంత అనుకూలంగా ఉంది కదా, మేము అది యాంటీ కాంగ్రెస్ కాదు కదా. మీరు B6 లో క్యూ న్యూస్ లో పోల్ పెట్టేయండి, మీరు ఆ పోల్ రైట్ రైట్ మహిపల్ దేద్ గారు. వెంకటస్వామి గారు, మీరు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు, మేము త్వర తగిన ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటున్నాం, మాకంటూ ఒక టార్గెట్ ఉంది కదా అంటూ కూడా మీరు ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ టార్గెట్ మీరు 1 సంవత్సరంలో ఇచ్చారా, 2 సంవత్సరాలు ఇచ్చారా, 3 సంవత్సరాలు ఇచ్చారా, లేదంటే 5 ఏళ్ల టైం తీసుకున్నారా అనేది పక్కన పెడితే, అంతిమంగా ఉద్యోగార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అప్లై చేసిన వాళ్ళు, అలాగే దాంట్లో ఎలిజిబుల్ అయిన వారు, ఉద్యోగాలు సాధించిన వాళ్ళు, వీళ్ళంతా సాటిస్ఫై అవ్వాలి కదా. వీళ్ళంతా సాటిస్ఫై అయితేనే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. మీరు ఎందుకు ఆ కోణంలో ఆలోచించట్లేదు?
కేవలం వారు పరీక్షకి పరీక్షకి మధ్య 3 నెలలు లేదంటే 30 రోజులైనా కనీసం 30 రోజులైనా గ్యాప్ ఇవ్వండి అని కోరుతున్నారు. విద్యార్థులందరికీ నేను ఒక భరోసా ఇస్తున్నాను, డెఫినెట్ గా నోటీస్ ఆఫ్ ద సిఎం అండ్ ద కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం గారు, అట్లాగే దేవసేన గారు, మిగతా వాళ్ళందరికి కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ రాత్రికి అందరికి దృష్టికి తీసుకొద్దాము. డెఫినెట్ గా మీ ఏదైతే మీ అప్పీల్ ఉందో, మీ యొక్క నేను డిమాండ్ కూడా అంటలేను, యూఆర్ అప్పీలింగ్ అండ్ డెఫినెట్లీ దట్ విల్ బి పర్సూడ్ ఇన్ ఎ పాజిటివ్ వే. అండ్ నేను కోదండ రామ్ గారితో కూడా మాట్లాడతాను, అదే రకంగా సీఎం గారితో అవకాశం ఉంటే సీఎం గారితో కూడా నేను మాట్లాడతాను. విద్యాశాఖకు సంబంధించిన అంటే భట్టి గారు, తర్వాత మిగతా ఏది విద్యాశాఖ ఇంతకు ముందు ఉన్నటువంటి దామన్న కావచ్చు, లేకపోతే ఇంకా మినిస్టర్స్ డెఫినెట్ గా ఈ రాత్రికే ఒక గంట లోపలనే జీటీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా, ఒక గంట లోపలనే మేము అందరితో నేను మాట్లాడతాను. డెఫినెట్ గా నేను కూడా బాధ్యత తీసుకొని మీ పక్షాన ఏదైతే పోస్ట్ పోన్ అంటున్నారో కూడా మాట్లాడి సాధ్యం ఎంత అంటే సాధ్యమైనంత మేరకు మీ కోరిక మేరకే డెఫినెట్ గా అంటే ఇట్ ఈస్ ఏ డిమాండ్ ఆఫ్ ది మాస్ పీపుల్ అండ్ మాక్సిమం పీపుల్ అండ్ ఇది మెజారిటీ పీపుల్ డెఫినెట్లీ విల్ థింక్ ఆఫ్ అండ్ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు, బెంగపడాల్సిన అక్కర్లేదు. కాంగ్రెస్ లో మా పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేమే మా పార్టీ తప్పు చేస్తే, మా ప్రభుత్వం తప్పు చేస్తే అడిగేటువంటి స్వేచ్ఛ మాకు ఉంటది. కాబట్టి అట్లాంటి వాళ్ళం కూడా మేము ఉన్నాము, మేము విద్యార్థుల పక్షాన్నే ఉన్నాం. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం కొట్లాడి ఉద్యోగాల కోసం కొట్లాడినాము, అందుకని టీఆర్ఎస్ ని గట్టిగా నిలదీయగలిగే శక్తి ఉన్న నేను. అదే విధంగా మా కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కడన్నా ఇబ్బంది ఉండేది ఉంటే డెఫినెట్ గా దాన్ని సాల్వ్ చేస్తాం. స్టూడెంట్ ఫ్రెండ్లీగా, నిరుద్యోగుల ఫ్రెండ్లీగా ఇట్ విల్ మూవ్ డెఫినెట్లీ. ఐ విల్ టేక్ ద సమ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు మీరు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా కూడా స్వాగతిస్తాం జీనియస్ వేదిక. కాకపోతే మీరు మరింత చొరవ తీసుకోవాలి, ఎందుకంటే కేవలం మీరు వెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడమో లేకపోతే చర్చించడమో కాకుండా మిగిలినటువంటి విద్యార్థులు లేదంటే విద్యార్థి సంఘాలు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కేవలం ఎన్ఎస్యుఐ మాత్రమే కాకుండా మిగిలినటువంటి విద్యార్థి సంఘాలు లేదంటే ఇతర జేఈసీలు ఉన్నాయో వారందరి అభిప్రాయాలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాలి. ముఖ్యంగా వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించేటటువంటి పరిస్థితి అయినా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే ఒక మంత్రుల కమిటీనో లేదంటే అధికారుల కమిటీనో ఏదో ఒకటి వేసి దయచేసి వీరితో చర్చిస్తే ఒక మంచి ఫలితం వస్తుంది అనేది మా అభిప్రాయం. సమస్య అనేది సామరస్యంగా చర్చలతో సాల్వ్ అవుతుంది. మేము గొడవ పెట్టుకుని విద్యార్థులను అరెస్ట్ చేయడం అనేటువంటిది చేయడం వల్ల నష్టమే జరుగుతుంది, డెఫినెట్ గా మేము ఇదే ఈ రాత్రికే మేము దృష్టికి తీసుకొస్తామండి, ఈ రాత్రికే దృష్టికి తీసుకొస్తాం. డెఫినెట్ గా సాల్వ్ అయ్యేటట్టుగా చూద్దాము. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు, ధైర్యంగా ఉండండి. మీకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా లాంటి వాళ్ళము, మా మిత్రపక్షం అనేటువంటి కోదండ వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. నేను మల్లన్నతో కూడా మాట్లాడుతున్నాం, V6 వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఒకవేళ పోల్ అవసరం ఉంటుందని నేను అనుకోవటం లేదు, పోల్ అవసరం లేదు. మీ డిమాండ్ మేము పాజిటివ్ గా తీసుకుంటాం. పదేళ్ళుగా వెంకటస్వామి గారు మీకు తెలియని విషయం కాదు, పదేళ్ళుగా వెయిట్ చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయని సంతోషించాలో లేకపోతే పరీక్షలు అన్ని దగ్గర ఉన్నాయని బాధపడాలో తెలియదు. కొంతమంది అయితే ఏకంగా చావుల దాకా కూడా వెళ్ళిపోతాం అనేటటువంటి అంత నిరాశని స్పృహంలో ఉన్నారు. దయచేసి మనం అంతా కూడా వాళ్ళందరికీ ధైర్యం నింపాలి, నిరుద్యోగులందరికీ కూడా, తెలంగాణ యువత అందరికీ కూడా మనం ధైర్యం నింపాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, మనం అంతా ఉన్నామని చెప్పాలి. డెఫినెట్ అండి, డెఫినెట్. జయరామ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటండి, దీంట్లో ఒకటి వచ్చేసేమో ప్రభుత్వం తను తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి, ఇక్కడ యువత పక్షాన ఉండాలనేది నేను సవినయంగా కోరుకుంటున్నాను, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో డిప్రెషన్ గురి కాకుండా, లేకపోతే ఇంతకుముందు మైపాల్ యాదవ్ చెప్పినట్టుగా సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటిది ఎక్సెట్రా పని చేయకుండా ధైర్యంగా ఉండేసి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిన బాధ్యత నిరుద్యోగుల పైన ఉంది. నిరుద్యోగుల పైన ఉంది కదని ప్రభుత్వము డిలే చేయడం అనేది సర్వసాధారణంగా ఇది కరెక్ట్ విషయం కాదు. వెంకటసామాన చెప్పినట్టుగా నేను బూర వెంకటేశ్వరంతో నేను కూడా మాట్లాడతాను, ఈజ్ మై సీనియర్, సో ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. దాన్ని ప్రజల ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఇది అందరి మీద ఉంది.
ఇక్కడ విద్యార్థుల లోకం కానీ నిరుద్యోగులు కానీ ఎంత నిస్సహాయ నిస్పృహలతో ఉన్నారో దాన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ వచ్చేసి ఇప్పటికి 11వ సంవత్సరం జరుగుతున్నా కూడా ఇంకా మా ఉద్యోగాలు ఎక్కడా అని మైక్రోస్కోప్ కింద పెట్టి వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి పాపం ఎవరిది అనేది మాట్లాడుతుంది. స్టూడెంట్స్ యొక్క డిమాండ్ ఎగ్జామ్ పెడుతున్న పోస్టులు కూడా నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. రాజుగారు ప్లీజ్ ఒక్క నిమిషం, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఇది డిఫరెంట్ గా మహిపాల్ యాదవ్ గారు ప్లీజ్ ప్లీజ్ మీరు మ్యూట్ లో పెట్టాలి. నెరవేరాలి. నిరుద్యోగులకు కొంత టైం వేవ్ అనేది కంపల్సరీ కావాలి. నేను ఒక మెడికల్ డాక్టర్ గా ఏ మనిషినైనా మనం చూసినట్టయితే మానసిక పరిస్థితులను డిప్రెషన్ లకు గురి కాకుండా వాళ్ళకు ఒక టైం పీరియడ్ అనేది గ్యాప్ ఉన్నట్టయితే ఆ గ్యాప్ అనేది వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము వాళ్ళని మిత ఎగ్జామ్ కు వాళ్ళని పూర్తిగా ప్రిపేర్ చేయడం కోసం పనికి వస్తే తప్పితే విరివిరిగా వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది సరైన విధానం కాదు. సేమ్ టైం వచ్చేసి ప్రభుత్వం డిలే చేయడం కూడా సరైన విధానం కాదు. ఇప్పటికైనా నిరుద్యోగులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత లాస్ట్ టైం ఎలక్షన్ లో. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిరుద్యోగులు కావచ్చు, ఇతర తెలంగాణ సమాజం కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైనా కూడా కావాలని కాంగ్రెస్ ని గెలిపించుకుంటే ఆ పాపం మా అందరిది అనుకుంటా కాకుండా ఇది ప్రజల పక్షాన ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కనుక ఆ నిర్ణయం ప్రజలకు అనుగుణంగా నిరుద్యోగులకు అనుగుణంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ నేపథ్యంలో నేను బూర వెంకటేశ్వరంతో కూడా డిఫరెంట్ గా మాట్లాడతాను. రైట్ రాజుగారు, రాజుగారు కంటిన్యూ. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని నాటి ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్ లోనే ఒకేసారి 90,000 తెలంగాణ ఇస్తామని చెప్పేసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 14 ఏళ్ళు చంపింది. మీరు అట్లా మాట్లాడకండి, మాట్లాడండి. ఒక్క నిమిషం జయరామ్ గారు, ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తారో విందాం ప్లీజ్. జయరామ్ గారు, జయరామ్ గారు నిజంగా పేరు చెప్పైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉండే చెప్తున్నాం. ఆ ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాలు చెప్తున్నాం. మీరు ఏదైతే మెగా డిఎస్ అని చెప్పి తెలంగాణ ఇస్తామని చెప్పేసి నానబెట్టి 1400 మంది విద్యార్థులు కొట్టులో పెట్టుకుని నాటి ప్రభుత్వం మీరు ఇష్టమైన మాట్లాడండి. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది నాటి ప్రభుత్వం. కానిస్టేబుల్, గురుకుల టీచర్లు, పంచాయత్ సెక్రటరీలు, విఆర్ఏలు, విఆర్ఏలు అన్ని చూడండి ఒకసారి, రికార్డు చూడండి తెలుస్తుంది. ఏమైంది ఎగ్జామ్ పూర్తి చేయడానికి ప్రభుత్వానికి రాజుగారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్తున్నారు. మరి ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉద్యోగాలు తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఏమైపోయారు? ఎందుకు మీ పార్టీని గెలిపించుకోలేకపోయారు? ఒక్క నిమిషం జయరామ్ గారు ప్లీజ్. దయచేసి ప్లీజ్ జయరామ్ గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. జయరామ్ గారు ప్లీజ్ 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 జయరామ్ గారు జయరామ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా జయరామ్ గారు. కనిపించింది కుటుంబం మాత్రమే కనిపించింది. ఎవరండి కుటుంబం? ఇవాళ కుటుంబ పాలన ఎవరు చేస్తారు? మీరు చూడు జయరామ్ రాజు, ఈ జయరామ్ గారు, రాజు గారు, ఇది 1-to-1 కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూడా 1-to-1 డిస్కషన్ కాదు. మనకు ఒక పరిష్కారం కావాలి, నిరుద్యోగులకు ఒక పరిష్కారం కావాలి. మీరు వ్యక్తిగత ఆరోపణలు కాదు ప్లీజ్. మీరు రాజుగారు ఒక్క విషయం చెప్పండి, గతం కాదు, గతంలోకి వెళ్ళడం కాదు.
ప్రజెంట్ ప్రజెంట్ ఏం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది? బీఆర్ఎస్ ఏ రకంగా నిరుద్యోగుల పక్షాన పోరాడబోతుంది? అలాగే వెంకటస్వామి గారు ఒక హామీ ఇచ్చారు కదా, ఆ హామీని మీరు నమ్ముతున్నారా లేదా? రాజుగారు రాజుగారు నేను అడిగిన ప్రతి మీరు సమాధానం చెప్పాలి. మళ్ళీ గతంలోకి వెళ్ళదు, మన రాజకీయాలు కాదు, రాజకీయాలు కాదు. మాట్లాడినప్పుడు చూసి మాట్లాడండి. రాజుగారు రాజుగారు ప్లీజ్ ప్లీజ్ రాజుగారు చూడండి రికార్డు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారు చెప్పండి, రికార్డు తీయండి. ఖచ్చితంగా రాజుగారు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. రాజుగారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీద, గ్రూప్ టూ నోటిఫికేషన్ మీద మొన్న గురుకుల టీచర్లు ఆర్డర్ కాపీలు ఇచ్చారు. ఆర్డర్ కాపీలు ఇచ్చింది మీరా? ఏ నోటిఫికేషన్ మీరు ఇచ్చారో చెప్పండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది, ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్? అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఒకే వెంట వెంటనే ఇప్పుడు కంటిన్యూషన్ లోపల రేవంత్ రెడ్డిని అడగొద్దని చెప్పట్లేదు. రేవంత్ రెడ్డిని కంపల్సరీ అడగాల్సిందే, అడగాల్సిన దానికి పక్కన పెట్టేసి కేసీఆర్ గొప్ప పని చేసిన చెప్పొద్దు. రేవంత్ రెడ్డి నీ హరీష్ రావు రమ్మను, నేను వస్తాను, అందరం వద్దాము, మాట్లాడదాం, అది మీకు శాత అయితే అంతేగాని మీరు విధానం కాదు. ఆ భజన చేసే వినడానికి లేదు. రాజుగారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి గతం కాదు, రాజకీయ ఆరోపణలు కాదు, రాజకీయ విమర్శలు కాదు, ప్రెసెంట్ మాట్లాడండి, ప్రజెంట్ మాట్లాడండి. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఏ రకంగా పోరాడబోతుంది? నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఏ రకంగా పోరాడబోతుంది? రాజుగారు రాజుగారు క్లారిటీ ఇవ్వాలి. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఏ రకంగా పోరాడబోతుంది? చైర్మన్ అడుగుతున్నా, మేము చదువుకోవడానికి కొద్దిగా అవకాశం ఇవ్వండి, మేము చదువుకోవడానికి కొద్దిగా టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. చదవకుండా అది డిఫరెంట్ గా స్పేస్ ఉండాలి, చదువుకోవడానికి ఆ స్పేస్ ఉండాలి అని నేనే చెప్తున్నాను, నేనే చెప్తున్నాను స్పేస్ ఉండాలని. ఓకే ఓకే, వెంకటస్వామి గారు చివరిగా ఏం చెప్తారు? దయచేసి మీరు చెప్పే మాటల వల్ల మనకు ఒక పరిష్కారం రావాలి, అలాగే నిరుద్యోగులందరికీ కూడా ఒక భరోసా రావాలి. చావులు దాకా వెళ్ళిపోతామని చెప్పి తీవ్ర నిరాశ నిస్పృహల్లో కోల్పో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక భరోసా రావాలి. దయచేసి జీ తెలుగు న్యూస్ వేదికగా మీరు ఒక భరోసా నింపే ప్రయత్నం చేయండి. సార్ నేను ఒకటే చెప్తున్నా, నేను విమర్శను ప్రతి విమర్శకు పోవటం లేదు. దిస్ ఇస్ ద అంటే హాట్ టాపిక్ ఈస్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద డిఎస్సి అండ్ రిమైనింగ్ డిమాండ్స్ కూడా ఉన్నాయి, వాటిని డెఫినెట్గా పాజిటివ్గా పరిశీలిస్తాం. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు, తెలంగాణ సొసైటీ పక్షాన నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ధైర్యం చేయడి ఆత్మహత్యలని లేకపోతే డిసప్పాయింట్ కావద్దని మా నిరుద్యోగ మిత్రులందరూ కూడా మీకోసమే కొట్లాడి మా ఉద్యోగాలను పనం పెట్టి నేను 11 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టి కొట్లాడి ఈ యువత భవిష్యత్తు కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు వద్దు, తెచ్చుకున్న తెలంగాణలో డిసప్పాయింట్మెంట్ వద్దు. మీరందరి యొక్క సపోర్ట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, మేము ప్రజలే ప్రతిపక్షంగా నిలబడి కలబడి కొట్లాడితే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఓన్ బలంతో మేము గెలిచామని అంటలేము. జయరామన్న కూడా అదే చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా. డెఫినెట్ గా ఇది ప్రజలకు సంబంధించినటువంటి పాజిటివ్ గా మేము ఆలోచిస్తున్నాం. నిరుద్యోగులు బెంగపడకండి, ఈ రాత్రికే సొల్యూషన్ దొరికేటట్టుగా డెఫినెట్ గా నేను నా వైపు నుంచి మీరు అన్నట్టుగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థి సంఘాలు మహేందర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కొద్దిమంది వస్తే డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారితో లేకపోతే ఎవరైనా కమిటీ వేసి ఎవరైనా అంటే సిఎస్ గారితో లేకపోతే దేవసేన గారితో లేకపోతే వెంకటేశం గారితో కూర్చొని మాట్లాడిపించి డెఫినెట్ గా రేపటికల్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టుగా సంపూర్ణమైనటువంటి ప్రయత్నం మేము చేస్తాం. రాత్రి
విద్యార్థులు అందరూ ఎట్లా మేల్కొని పాపం రాత్రంతా ఉన్నారో అట్లాగే మేము కూడా వాళ్ళ కోసం మేల్కొని మేము చేసినాం, మేము ఆందోళన చేసినాం, మేము ఉద్యమాలు చేసినాం, అట్లనే రేయింబగాలు చేసినాం. కాబట్టి వాళ్ళ బాధ ఉద్యోగకారుల యొక్క బాధ నాకు తెలుసు. కాబట్టి డెఫినెట్ గా మేము చాలా పాజిటివ్ గా చెప్తున్నాను. ఎవరు ధైర్యం చేయవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, దయచేసి నమ్మకం పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. రైట్, ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వెంకటస్వామి గారు మీ ప్రకటన. ఇది ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడు మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపించాలని, నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి పరిష్కారం రావాలని, ముఖ్యంగా డిఎస్సి వాయిదాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఒక మంచి వార్త రావాలని కూడా ఆశిస్తున్నాం. జయరామ్ గారు చివరికి ఏం చెప్తారు? ఇది ఒకటి, ఇప్పుడు ఎంకన్నా చెప్పినట్టుగా డెఫినెట్ గా దీనికి పరిష్కారం కావాల్సిందే కోరుకుందాం. అదే నేనేదో గవర్నమెంట్ నిలబెట్టినట్టు గవర్నమెంట్ సపోర్ట్ చేసిన తెలుసు. ఇప్పుడు డాక్టర్ జయరామ్ అనేది పర్సన్ ఏందన్న విషయాన్ని యావత్ రెండు రాష్ట్రాలకు తెలుసు. నేను ఏ రకంగా మాట్లాడతానన్న విషయాన్ని, ఏ రకంగా ప్రజల పక్షాన నేను ఉంటానన్న విషయాన్ని. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి ఓ గొంతు దించుకున్నంత మాత్రాన్ని ఇక్కడ పోయేది ఏం లేదు. నాకు బీఆర్ఎస్ కూడా శత్రుత్వం ఏం కాదు. మనం కోరుకున్నట్టుగా ఇప్పుడు డిలే కాకుండా నిరాశ నిస్పృహలలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఇంకా అట్లాంటి పరిస్థితులకు తీసుకెళ్లొద్దు. అలాంటి పరిస్థితిలో తీసుకెళ్లకుండా ధైర్యంగా ఉండేసి దానికి ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడము, అందరి కోసము ఒక మీటింగ్ కాల్ చేయండి. అదే బీజేపీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఓయూ జేఏసీ తరఫున మమ్మల్ని అందరి విషయంలో వస్తాం. వచ్చేసి దాన్ని ఒక అఖిలపక్షం లాగానో లేకపోతే ఒక అంశాన్ని తీసుకుపోయి డిఫరెంట్ గా, ఇప్పుడు సీఎంఏ కదా విద్యాశాఖ అయితే ఉన్నది, సీఎం తోని ఒకవైపు వచ్చి బూర వెంకటేశ్వరం ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళిద్దరిని చూసేసి దేవసేన వీళ్ళ ముగ్గురుతో మాట్లాడదాం డిఫరెంట్ గా, ఆ ప్రయత్నం చేయాలి. తప్పితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మళ్ళీ రాజకీయాలు అంటే శవాల మీద పేలాలు ఎడుకున్న ప్రయత్నము ఏ రాజకీయ పార్టీ చేయొద్దు. దయచేసి ఇక్కడ విద్యార్థి లోకానికి ధైర్యంగా ఉండాలి అంటే వాళ్ళ అంశాలకు మేమున్నాము, మేం చేస్తాము అని అన్నారు. ఓ ఇప్పుడు అనేక మంది విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు యూనివర్సిటీలో తిరుగుతున్నారు. విద్యార్థి నాయకులు పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గానే స్పందిస్తున్నాం. వీళ్ళు మూవ్ ఇన్ అ పాజిటివ్ వే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ ద పీపుల్ కలిసి. రాజుగారు అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. రాజుగారు మీ వాయిస్ రావట్లేదు, ప్లీజ్ ఒకసారి చెక్ చేయాలి. మేము స్వాగతిస్తున్నాము. ఏదైతే ఆ మాటలు మాట్లాడినో వెంకటరమణ గారు సంబంధిత అధికారులతో మాట్లాడతారా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తారా, దాన్ని తొందరగా ఆ నిర్ణయాన్ని తీసుకుంటే ఈ దాదాపుగా లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు రాత్రి భవన్లో నిద్ర లేకుండా రాత్రి 2 గంటల రాత్రి అక్కడి నుండి డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఉస్మాన్ యూనివర్సిటీ వరకు వచ్చిర్రు. వాళ్ళు రాత్రి భవన్లు లేకుండా అదే మెంటల్ టెన్షన్ తోటి ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ నిర్ణయం ఏదైతే వాళ్ళ ఆశ ఉందో ఆశకి అనుకూలంగా మంచి నిర్ణయం వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళందరూ సామాన్య జనరల్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కాబట్టి నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి కొంత అవకాశం కల్పిస్తే ఏదైతే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగాలు, లక్షల మంది ఎగ్జామ్ రాసినా గదే 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దాన్ని రేపు పెట్టినా గదే 11,000 మందికి వస్తాయి, ఇంకా నెల రోజుల తర్వాత పెట్టినా కానీ గదే 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే పెట్టేసి ఆ రోజు 15,000 ఉద్యోగాలు నింపింది నాటి ప్రభుత్వం. మళ్ళీ మీరు రాజకీయాల్లో మాట్లాడొద్దు అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ మహిపాల్ యాదవ్ గారు. ఓవరాల్ గా చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి ఒక హామీ జీ తెలుగు న్యూస్ వేదికగా